దొంగలంతా కూడా మీ పక్కన ఉండరా, మేము ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఖద్దరు ఎక్కడ ఉన్నారు, మేము ఐక్య కార్యాచరణ కాబట్టి ఎంతమంది ప్రణాళిక చేసింది, ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం, మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు నచ్చిపోతూ పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలు వచ్చింది, రాజకీయ నాయకులతో రాలేదు, ఏ రాజకీయ నాయకులతో రాలేదు, సోనియా ఒకటే, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది కరెక్ట్, ఒప్పుకుంటాం చేసింది కరెక్టే, కానీ ప్రజల త్యాగాలతో తెలంగాణ వచ్చింది, అమరుల త్యాగాలతో పోరాటం వచ్చింది, గాయాలతో గాయ వాళ్ళకి ఎన్ని త్యాగాలు చేశారు. అందుకని మేము త్యాగాన్ని తెలుసుకుందాం, సోనియా గాంధీని ఆమె ఒప్పుకుందాం, సోనియా గాంధీ కాబట్టి వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ నుండి వచ్చేది కాదు, సోనియా గాంధీ ఢిల్లీలోకి వచ్చినది కాబట్టి వచ్చింది. అందుకని మనం సోనియాని కూడా తెలుసుకుందాం, థ్యాంక్ఫుల్ ఉందాం సోనియా గాంధీకి, కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో, మీ కాంగ్రెస్ వల్ల కలుపుతామంటే మాత్రం మాకు భయం అవుతుంది, ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, లాఠీ లేపడానికి లాఠీ పట్టుకునే ఉందాం, లూటీ చేసే లాఠీ లేపుతాం, మేము రెండో తారీఖు జరిగే మేము బైకాట్ చేస్తున్నాం, మరి ఇప్పుడే హెచ్చరిస్తున్నాం, అట్లా ప్రకటిస్తున్నాము. మీరు మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి, లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి, లేకపోతే మేము తెలంగాణ ప్రజలు ఇంకా పిలిపిస్తున్నాము. జనవరి 2 మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం. నమస్కారం. రాజగిరి కాంట్రాడిక్ట్ చేయడం కాదు, కానీ 10 కేసీఆర్ గౌరవించుకోలేదు, గౌరవించే నాయకుడు దొరికినప్పుడు మనం ఆదరించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఇది సందర్భం అది కాదు, సందర్భం కాదు. మీరు మాట్లాడడం తప్పు, 100% తప్పు, నేను మీట్లాడడం తప్పు అంటాను, ఇంత సందర్భమే కాదు, మీరు మాట్లాడకూడదు అట్లా, సందర్భమే కాదు, మీరు మాట్లాడే సందర్భం కాదు, అది ఎట్లా మాట్లాడతారు మీరు? అరే మన ఆదరించలేదు, ఆదరించడం ముఖ్యమంత్రి రాడే మీరు రానంటే ఏమన్నట్టు కాంట్రాడిక్ట్ చేయడానికి వచ్చారా మీరు? మీరు వ్యక్తిగత స్టేట్మెంట్ బయట ఇవ్వండి, ఇక్కడ కాదు కదా. జూన్ 2 జరిగేటటువంటి సందర్భము మన 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 తెలంగాణ కోసం మన జరుపుకున్న పండగ, అది మీరు కాంట్రాడిక్ట్ చేసేట్లవుతానా? ఇది సందర్భం కాదు. ప్రతి దగ్గర ఒక్కటి వినండి మీరు, ప్రతి దగ్గర ఇప్పుడు రాజకీయ అవసరాలు వేరు, మీ రేపు తెలంగాణ కోసము తెలంగాణ ఏ తప్పు మాట్లాడుతున్నారు, యాదగిరి అన్న సందర్భం వేరు అన్నది మా ఊరి మాటకు వచ్చిన, నేను ఫస్ట్ చెప్పిన, అందుకే వచ్చిన అతిథులకు